You're watching Simply with Spandu. Hi friends, this is Spandana. Welcome back to my channel Simply with Spandu. Ela unnaru andaru? Em chestunaru? Na video kosam wait chestunara? Actually, na videos ninna monna follow aina vallu evaraina unte vallaku clear ga ardham ayyuntundi nenu ivala em chupinchabothunnanu ani. So na diet plan anedi ee roju reveal cheyabothunnanu anamata. Na day diet plan mottham oke video lo pedithe chaala clumsy ga lengthy ga సరిగ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా వీలుగా ఉండదు కాబట్టి నేను తీసుకున్నది ఒక్కొక్కటి అంటే మార్నింగ్ రొటీన్ బ్రేక్ఫాస్ట్ రొటీన్ లంచ్ రొటీన్ స్నాక్ రొటీన్ అండ్ డిన్నర్ రొటీన్ ఇలా పార్ట్స్గా చేసి నేను వెయిట్ లాస్ రెసిపీస్ అనేవి మీకు పోస్ట్ చేస్తానండి. సో ఇప్పుడు నేను చూపించబోయేది ఏంటంటే ఫ్యాట్ బర్నింగ్ డ్రింక్స్ లేదా ఫ్యాట్ కట్టర్ డ్రింక్స్ అనుకోవచ్చు. సో ఇవి అయితే నేను 3 చూపిస్తున్నాను. ఈ 3లో ఏదో ఒకటి మాత్రమే మీ బాడీకి ఏదైతే సూట్ అవుతుందో అది ఫాలో అవ్వండి, అంతేగాని 3 ఫాలో అవ్వకండి తొందరగా తగ్గాలని. అది అంత ఈజీగా బాడీ అబ్జర్వ్ చేయలేదు. ఇంకొకటి ఏంటంటే నేను నిన్న పెట్టిన వీడియోలో మెన్షన్ చేశాను, మనకు వేరే వాళ్ళు డైట్ అదే డైట్ ప్లాన్ వేరే వాళ్ళు సక్సెస్ఫుల్గా తగ్గిన డైట్ ప్లానే మనం ఫాలో అయితే మనం ఎందుకు తగ్గట్లేదు, మన బాడీ మీద ఆ డైట్ ఎందుకు పనిచేయట్లేదు అని చెప్తానన్నాను కదా. అదేంటంటే మన బాడీలో వెయిట్ తగ్గడానికి ఏదైనా సరే సి విటమిన్ అండ్ కే విటమిన్ అనేవి చాలా ఉపయోగపడతాయి. సో మనం తీసుకునే ఫుడ్లో సి అండ్ కే విటమిన్ ఉండేలాగా చూసుకోవాలి. కానీ మన ఎవరైతే అంటే బెడ్ రెస్ట్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు కదా, సంథింగ్ యాక్సిడెంట్ లాగా అవ్వడం కానీ లేదా ఏదైనా బెడ్ రెస్ట్ తీసుకున్న వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ మెటబాలిజం అనేది పూర్తిగా డిస్టర్బ్ అయి ఉంటుంది. హెల్తీ మెటబాలిజం అనేది మన బాడీలో మెయింటైన్ అవ్వకపోతే మనం తీసుకునే ఫుడ్లోని విటమిన్స్ మన బాడీ గ్రాబ్ చేయదన్నమాట. మీరు ఎంత మంచి డైట్ ఫుడ్ తీసుకున్నా కూడా అది దాంట్లో విటమిన్స్ అనేవి మన బాడీ అబ్జర్వ్ చేయనప్పుడు మనం ఎలా తగ్గుతాం, ఇది అన్నమాట పాయింట్. ఇంకొకటి ఏంటంటే డైజెషన్ సిస్టమ్ అనేది కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి. మనము ఎన్ని వెయిట్ లాస్ రెసిపీస్ అయినా సరే గబా గబా తినేస్తే అది ఎప్పుడు డైజెస్ట్ చేసుకోవాలి, దానికి కాస్త టైం పడుతుంది కాబట్టి మనం గ్యాప్ ఇవ్వాలన్నమాట. హెల్దీ అయినంత మాత్రాన అన్నీ తినేస్తే మన బాడీ తీసుకోలేదు. సో దానికి కూడా కాస్త టైం ఇవ్వాలి. సో ఏ టైంకి ఏది తినాలి అనేది మనం పర్ఫెక్ట్గా తెలిసి ఉండాలి. ఇంకొకటి ఏంటంటే మన బాడీలో సడన్గా చేంజెస్ వస్తాయి ఈ డైట్ ప్లాన్స్ అనేవి, అంటే మనం ఇంతకుముందు తీసుకున్న ఫుడ్ ఇప్పుడు తీసుకున్న ఫుడ్ వేరే ఉంటుంది కాబట్టి సడన్గా చేంజెస్ వస్తాయి. సో ఈ చేంజెస్తో పాటు టాక్సిక్ కూడా ఉంటుందన్నమాట మన బాడీలో, మనం తీసుకునే ఫుడ్లో కూడా టాక్సిక్ ఉంటుంది కాబట్టి అందుకే పూర్వకాలంలో అరిటాకు మీద భోజనం వడ్డించేవాళ్ళు అనమాట. ఎందుకంటే వాటిలో ఉన్న టాక్సిక్ని అది గ్రాబ్ చేసి మనకు మామూలుగా ప్యూర్గా మన ఫుడ్ ప్యూర్గా తిన్నట్టుగా ఉంటుందని అరిటాకు వేస్తారు. సో ఇప్పుడైతే ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి మనం డీటాక్సిక్ డ్రింక్స్ కూడా తీసుకోవాలి. నేను ఇప్పుడు చూపించబోయే ఫ్యాట్ కట్టర్ డ్రింక్స్లో ఏంటంటే హెల్దీ మెటబాలిజం మెయింటైన్ చేయడానికి, డైజెషన్ సిస్టమ్ బాగా వర్క్ చేయడానికి, ఇంకా టాక్సిక్ మన బాడీని డీటాక్సిక్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. మనం ఇంట్లో చెత్తనే 4 రోజులు క్లీన్ చేయకపోతే అది ఏదోలా ఉంటుంది, మరి మన బాడీలో చెత్తను కూడా బయటికి పడేయాలి కదా, అదన్నమాట సంగతి. సో ఇప్పుడైతే ఈ రెసిపీస్లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలాగే వీడియో పూర్తిగా చూసి లైక్ చేయండి, మీకు నచ్చితే షేర్ చేయండి, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, నేను వెంటనే రిప్లై ఇచ్చేస్తాను. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఇలా ఏదైనా పెన్నం లాంటిది కానీ పెట్టేసుకుని ఒక స్పూన్ జీరా డ్రై రోస్ట్ చేసి పెట్టుకోవాలి. చాలామంది ఏమడుగుతున్నారంటే ఈ జీరా అనేది జీరా పౌడర్ మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుని తర్వాత వాడుకోవచ్చా అని అడుగుతారు, కానీ యాక్చువల్లీ ఇది ఫ్రెష్గా ఉంటేనే మనకు ఎక్కువ ఎఫెక్ట్ అనేది చూపిస్తుందండి. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది. ఇది జస్ట్ ఒక 2 మినిట్స్ ఇలా రోస్ట్ అయిపోతే సరిపోతుందన్నమాట. ఇవి రోస్ట్ అయిపోయాయండి. జీరా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, ఇంకా మంచి అరోమా కూడా వస్తుంది. అప్పుడు మన జీరా రెడీ అయిపోయినట్టు అన్నమాట. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకుని ఈ గ్లాస్ కొలతండి, అంటే ఒక స్పూన్ జీరాకి ఈ గ్లాస్తో వాటర్ పోసుకుంటున్నాను అన్నమాట. ఇవి బాగా మరిగిన తర్వాత మనం అప్పుడు జీరా యాడ్ చేసుకోవాలి. ఇవి ఇప్పుడిప్పుడే ఉడుకుతున్నట్టు కనిపిస్తుంది కదా, ఈ టైంలోనే మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న జీరా వేసేయాలన్నమాట. యాక్చువల్లీ జీరా పౌడర్ కూడా వాడచ్చా అని అడుగుతారు కదా, సో యాక్చువల్లీ పౌడర్ వాడకూడదండి, ఇది ఎప్పటికప్పుడు ఫ్రెష్గా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఇలా బాగా ఎంతవరకు మరగాలంటే ఈ జీరా పౌడర్ కలర్ అనేది దీనికి వచ్చేసేయాలన్నమాట. వాటర్ మొత్తం కొంచెం ఎల్లో కలర్గా, డార్క్ ఎల్లో కలర్గా అయిపోవాలి అంతవరకు ఇలా మరిగించుకోవాలన్నమాట. ఇలా బాగా కలర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఈ జీరా వేయడం వల్ల ఏంటంటే మనకు బాడీలో టాక్సిక్స్ ఉంటాయి కదా, సో ఈ డీటాక్సిక్ డ్రింక్గా ఉపయోగపడుతుంది అన్నమాట. అంతేకాకుండా బాడీలో ఉండే షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇందాక నేను చెప్పాను కదా మనము ఏ డైట్ చేసినా సరే హెల్దీ మెటబాలిజం అనేది మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్ అని,
కాబట్టి ఇది ఈ జీరా ఏం చేస్తుందంటే మన మెటబాలిజంని బూస్ట్ చేస్తుంది అన్నమాట. అది కరెక్ట్గా జరిగేలాగా, దాని ఫంక్షనింగ్ అనేది కరెక్ట్గా జరిగేలాగా చేస్తుంది. చూసారు కదా, ఇప్పుడు కలర్ అయితే వచ్చేస్తుందండి, మంచి ఎల్లోయిష్ కలర్లో వచ్చింది. ఇంకా స్మెల్ కూడా బాగా తెలుస్తుంది అన్నమాట, జీరా స్మెల్. ఇప్పుడు మనం దీన్ని గ్యాస్ కట్టేసుకుని దించుకోవచ్చు అన్నమాట. వాటర్ బాగా గోరువెచ్చగా అయిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసేసుకోవచ్చు. ఫ్యాట్ బర్నర్ డ్రింక్ రెడీ అయిపోయింది కాబట్టి దీన్ని ఒక గ్లాస్లోకి తీసుకుంటున్నానండి. మొత్తం దీన్ని మళ్ళీ కొంచెం కూడా ఫిల్టర్ చేయకుండా తాగేయాలి ఇలాగే. అంటే మళ్ళీ మనం దీన్ని తీసే ప్రయత్నం చేయకూడదు. కొంచెం లెమన్ జ్యూస్ అండి, ఎంత మీకు సరిపోతుందో టేస్ట్కి. మళ్ళీ లెమన్ టేస్ట్ ఎక్కువ కాకూడదు. మన ఫ్యాట్ బర్నింగ్ డ్రింక్ రెడీ అయిపోయిందన్నమాట. దీన్ని మీరు వీక్లీ 5 times తీసుకోవాలి. అంటే మండే టు ఫ్రైడే తీసుకుని ఒక 2 days గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ సెషన్ స్టార్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు మన సెకండ్ డ్రింక్ అన్నమాట, సెకండ్ ఫ్యాట్ బర్నింగ్ డ్రింక్. దీన్ని కూడా ఒక గ్లాస్ వాటర్ పోసుకుని బాగా మరగబెట్టుకోవాలండి. వాటర్ మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఒక 1/4 spoon జీరా వేసుకోవాలండి. ఇది కేవలం అరగడానికి వేస్తున్నాను అన్నమాట. మీకు ఒకవేళ జీరా ఇష్టం లేకపోతే మీరు ఈ ప్లేస్లో పుదీనా కూడా వేసుకోవచ్చు. పుదీనా కూడా కాస్త తక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి. దాంతోపాటు ఇక్కడ మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కర్రీ లీవ్స్ అన్నమాట, కరివేపాకు. 3 rimmals కరివేపాకు వేసుకోవాలి. ఫ్రెష్గా ఉన్నది వేసుకుంటే ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఉండే అవకాశం ఉంది. ఎండిపోయినది మాత్రం వేసుకోకండి, దీని టేస్ట్ ఫ్లేవర్ అన్నీ చెడిపోతాయి అన్నమాట. సో పచ్చిగా ఉన్నదే వేసుకోండి. దీంట్లో ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటంటే, ఇదేంటో తెలుసా, క్యారెట్ అనుకుంటున్నారా, కాదండి, పచ్చి పసుపు కొమ్మ అన్నమాట. ఈ పచ్చి పసుపు కొమ్మ అవైలబుల్లో లేకపోతే ప్యూర్ పసుపు, ఎండబెట్టిన తర్వాత పొడి చేస్తారు కదా పసుపు కొమ్మల్ని, అలాంటి పసుపు వాడండి. అలా అయితే ఈ డ్రింక్ అనేది మీకు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అన్నమాట. మీకు అవి అవైలబుల్గా లేకుండా ఇంకా రెడీమేడ్గా ఏదైనా దొరికింది అనుకోండి, దాంతో అంత పెద్దగా మంచి ఎఫెక్ట్ చూపించకపోవచ్చు. సో ఇది కూడా బాగా మంచి కలర్ రావాలండి. మంచి కలర్ వచ్చేంత వరకు దీన్ని ఇలా ఉడికించుకోవాలన్నమాట. మంచి కలర్ వచ్చేంత వరకు కాదు, కరివేపాకు కరెక్ట్గా ఉడికేంత వరకు దీన్ని ఇలాగే మరగనివ్వాలి. దీంట్లో వేసిన కరివేపాకు వల్ల జుట్టు బాగా పెరుగుతుందని చాలామందికి తెలుసుంటుంది. అంతేకాకుండా దీనివల్ల హై కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి మన బాడీలో తగ్గుతాయి, డైజెషన్ కూడా బాగుంటుంది. మనం జీరా వేసాం కదా దానివల్ల అన్నమాట. కర్రీ లీవ్స్ కూడా బాగా మెత్తగా ఉడికిపోయాయండి. సో ఇంత మెత్తగా ఉడికిపోయాయి కాబట్టి మనం ఇప్పుడు గ్యాస్ కట్టేసుకోవచ్చు. మొత్తం ఈ మిక్స్చరు, ఈ వాటర్ అంతా చల్లారిపోయిన తర్వాత ఈ డ్రింక్ ఇలా ఉందన్నమాట. దీంట్లో కరివేపాకు ఇవన్నీ మళ్ళీ డ్రైన్ చేసి తీసుకోకూడదండి, అంటే ఫిల్టర్ చేసి తీసుకోకూడదు. మీకు నచ్చకపోతే జీరా ఒకటి ఫిల్టర్ చేసి ఇలా తాగేయాలన్నమాట. అంటే దీంట్లో ఉన్న ఈ కరివేపాకును కూడా మనం చూయింగ్ చేస్తూ తాగాలి. సో ఇలాగా ఒక 1 week 5 days తాగి దీనికి కూడా మళ్ళీ ఒక 2 days గ్యాప్ ఇవ్వాలి. ఆ 2 days గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సెషన్ స్టార్ట్ చేయొచ్చు. ఇలా ఇప్పుడు చూపించబోయేది ఏంటంటే నా 3rd favorite ఫ్యాట్ బర్నింగ్ డ్రింక్ అన్నమాట. ఇది తాగడానికి చాలా ప్లెయిన్ టేస్ట్లో ఉన్నప్పటికీ చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఈ సైజు కుకుంబర్ అక్కర్లేదు మనకు, ఒక మనిషికి దీంట్లో సగం చాలు. సో సగం కుకుంబర్ని మనం స్లైడ్స్గా కట్ చేసుకోవాలి, స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఈ పైన తోలు ఉంది కదా, ఈ తోలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసేయకండి, ఈ తోలు కూడా మనకు అవసరం. ఈ కుకుంబర్ల వల్ల ఏంటంటే మనకు తొందరగా ఆకలి వేయదన్నమాట. అంతేకాకుండా ఈ కుకుంబర్ని మనం రెగ్యులర్గా తీసుకుంటే మన వెయిట్ పుట్టాన్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అంటే మనం ఇప్పుడున్న వెయిట్ మెయింటైన్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా దీంట్లో సి విటమిన్, కే విటమిన్ ఉంటాయి. మనకు వెయిట్ లాస్ అవ్వడానికి కావాల్సిన విటమిన్స్ అవే కదా. మరి దీంట్లో ఉండే ఫైటో న్యూట్రియన్స్ వల్ల మనకు డిసీజెస్ అనేవి అంత తొందరగా రావన్నమాట. డిసీజెస్ ప్రివెంట్గా కూడా పనిచేస్తుంది ఇది. బ్రెయిన్ హెల్త్ కూడా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. మన బ్రెయిన్లో ఉండే సెల్స్ కొన్ని మనం పెట్టే ప్రెషర్ వల్ల చచ్చిపోతూ ఉంటాయన్నమాట. సో ఆ సెల్స్ని ఇది కాపాడుతుంది అన్నమాట. దీన్ని మనం ఏం వేడి చేయక్కర్లేదండి, ఇలాగే జ్యూస్ చేసుకోవాలి. ఈ కుకుంబర్లో ఏంటంటే క్యాలరీస్ తక్కువగా ఉంటాయి, ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇది మనకు వెయిట్ లాస్ అవ్వడానికే కాదు మన స్కిన్కి హెయిర్కి కూడా చాలా మంచిది. నేను ఇందాక చెప్పాను కదా డీటాక్స్ డ్రింక్ అని, సో ఇది కూడా ఒక రకమైన డీటాక్సింగ్ డ్రింక్ అన్నమాట. దీంట్లో నెక్స్ట్ వేయబోయే ఇంగ్రీడియంట్ ఏంటంటే కొత్తిమీర అన్నమాట. ఈ కొత్తిమీర మనం తీసుకున్న స్లైసెస్కి 1/4 cup వేసుకోవాలి. మనం 1 cup కుకుంబర్ తీసుకుంటే ఇది 1/4 cup వేసుకోవాలన్నమాట. ఈ కొత్తిమీరలో ఐరన్, పొటాషియం ఉండడమే కాకుండా ఇది మన బాడీలో ఉండే ఎక్స్ట్రా వాటర్ని ఫ్లష్ అవుట్ చేసేస్తుంది అన్నమాట. అంతేకాకుండా మన బ్లడ్లో ఉండే
షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. జాయింట్స్ మధ్యలో వచ్చే స్వెల్లింగ్ నుంచి కూడా ఇది రిలాక్సేషన్ ఇస్తుంది అన్నమాట. ఒక చిన్న ముక్క అల్లం ముక్క వేసుకుంటున్నానండి. ఈ జింజర్ వల్ల ఏంటంటే మన బాడీలో ఉండే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని తగ్గించేస్తుంది అన్నమాట. ఎల్డిఎల్ అంటే లో డెన్సిటీ కొలెస్ట్రాల్, అంటే ఇది బాడీలో ఎక్కడ పడితే అక్కడ ఈజీగా ఫిలప్ అయిపోతుంది అన్నమాట. సో దాన్ని ఈ జింజర్ కంట్రోల్ చేస్తుంది. ఇంకా ఇది లివర్ని కూడా క్లీన్ చేస్తుంది. ఇప్పుడైతే మనం వీటన్నిటినీ బాగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలండి. ఇవి బాగా పేస్ట్ అవ్వడానికి కొన్ని వాటర్ పోసుకుంటున్నాను. చూసారా బాగా ఫైన్గా పేస్ట్ అయిపోయింది, మంచి జ్యూస్ లాగా తయారైపోయింది అన్నమాట. మనం గ్లాస్లోకి పోసుకుని తాగేయడమే. దీంట్లో టేస్ట్ కోసం ఇంకేమీ యాడ్ చేయకూడదండి. ఇది ఇలాగే ప్లెయిన్గా తాగేయాలి. ఇది ఒక 5 డేస్ కంటిన్యూస్గా తాగి మళ్ళీ ఒక 4 to 5 డేస్ గ్యాప్ ఇవ్వాలి. 4 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ సెషన్ స్టార్ట్ చేయాలన్నమాట. అంటే మీకు 1 మంత్కి ఒక 15 డేస్ ఈ జ్యూస్ తాగి దీంతో పాటుగా ఎంతో కొంత వర్కౌట్ అనేది ఇంపార్టెంట్ అండి. చూసారు కదా మన 3 హెల్తీ ఫ్యాట్ బర్నింగ్ డ్రింక్స్ అనేవి రెడీ అయిపోయాయి అన్నమాట. సో వీటిలో నా ఫేవరెట్ ఏంటంటే ఈ మధ్యలో కుక్కుంబర్ జ్యూస్ అన్నమాట. చూడ్డానికి కొంచెం పచ్చిపచ్చిగా టేస్ట్లెస్గా ఉంది అని అనిపించినా కూడా దీనివల్ల ఎక్స్ట్రీమ్ ఫ్యాట్ కూడా తొందరగా తగ్గిపోతుందండి. ఇది చాలా ప్లెయిన్ టేస్ట్ ఉంటుంది. యాక్చువల్లీ ఇది చూసారా సగమే ఉంది, అంటే మిగతా సగం నేను ఆల్రెడీ తాగేశాను. చాలా ప్లెయిన్ టేస్ట్ ఉంటుందండి. వగరుగా ఏ టేస్ట్ ఉండదు అన్నమాట, చాలా ప్లెయిన్ టేస్ట్ ఉంటుంది. దీంట్లో టేస్ట్ కోసం ఏవి కలపొద్దు, ఇది ఇలాగే తాగేయండి. ఇది తాగిన తర్వాత ఒక 45 మినిట్స్ లేదా 1 అవర్ వరకు మీరు ఏమీ తీసుకోకూడదు. థైరాయిడ్ లాంటి మెడికేషన్స్ ఏమైనా తీసుకుంటే ముందు థైరాయిడ్ మెడికేషన్ తీసుకుని దానికి ఒక 1/2 అవర్ కానీ 1 అవర్ కానీ గ్యాప్ ఇచ్చి తర్వాత ఈ డ్రింక్స్ తీసుకోండి. ఈ జీరా ఇంకా కర్రీ లీవ్స్ డ్రింక్ మాత్రం ఈ డ్రింక్ తాగిన తర్వాత ఒక 45 మినిట్స్ ఎగ్జాక్ట్గా ఖాళీ కడుపుతో ఉండి మీరు మళ్ళీ ఏదైనా తినవచ్చు. ఏదైనా అంటే మళ్ళీ ఏదైనా అనుకోకండి, మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అంటే రేపు నేను చూపించబోతున్నాను కదా, ఆ రెసిపీస్ అన్నీ ట్రై చేయండి. వీటితో పాటుగా ఒక 20 మినిట్స్ వర్కౌట్ అనేది కంపల్సరీ చేయాలి. అవి చేస్తేనే ఇవి పనిచేస్తాయన్నమాట. లేదు మేము ఇలాగే ఓన్లీ కూర్చుని తినేసి తగ్గిపోదాం అనుకుంటే మాత్రం కుదరదు. 20 మినిట్స్ అయినా మన మీద స్పెండ్ చేయకపోతే ఇంకెందుకంటే మనం బరువు తగ్గడం కదా. బరువు తగ్గాలి అని గట్టిగా అనుకుంటే అన్నీ మీ వల్ల అయితే మీరు ట్రై చేయండి, ఎందుకు కుదరదో నేను చూస్తాను. సో ఈ వీడియో మొత్తం చూసారు కాబట్టి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ డ్రింక్స్ అంటే అన్నీ కాదు, దీంట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని తాగి ఒక 1 మంత్ తర్వాత రిజల్ట్ ఎలా ఉందో నాకు తెలియజేయండి. 1 మంత్ తర్వాత కూడా నేను రిప్లై ఇస్తాను. ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్స్. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఓకే, బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.